Shall we start? మిత్రులు ఓకే అంటే స్టార్ట్ చేద్దాం అందరు సెటిల్ అయిపో మనం ఓకే ఆల్ కెమెరాస్ ఫైన్ మీడియా మిత్రులందరికీ నమస్కారం గట్టుపల్ మండల్ మునుగోడు నియోజకవర్గం ఇక్కడ పార్టీ బాధ్యతలు బై ఎలక్షన్ బాధ్యతలపైన నేను రావడం జరిగింది మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది రాజగోపాల్ రెడ్డి గారు 3.5 సంవత్సరాల నుంచి మునుగోడు నియోజకవర్గానికి కనీసం గజ్వేల్లో వచ్చిన దాంట్లో సగమన్నా పావుమందమన్నా ఇవ్వండి సిద్దిపేటకు వచ్చిన 700 కోట్లల్లో కొద్ది భాగమన్నా మాకు కూడా ఇవ్వండి మా రోడ్లు వేసుకుంటాము ఇక్కడ స్కూల్ బాగుపరుచుకుంటాము ఇక్కడ వివిధ రంగాల్లో అభివృద్ధి చేసుకుంటాము అని ఆయన అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోంచి మార్షల్ని పెట్టి బయటికి గెంటేసిన బయట కొట్లాడుకుంటా అనేక రకాలుగా కొట్లాడి ఫైనల్గా విసుకొచ్చి ఇవాళ ఆయన రాజీనామా చేసి రానున్నది డబల్ ఇంజన్ సర్కారు డబల్ ఇంజన్ సర్కారు వస్తేనే ఈ 4 లక్షల కోట్ల అప్పుల తెలంగాణకి ఒక అభయహస్తం ఉంటుంది లేకపోతే ఇటువంటి టీఆర్ఎస్ పార్టీలు రీజనల్ పార్టీల చేతులల్లో ఇక ప్రభుత్వాలు ఉండవు మళ్ళా కనుక ఇటువంటి సర్కారు వస్తే తెలంగాణని మొత్తం అమ్మేసుకుంటారు ఒఫీషియల్గా అమ్మేసుకుంటారు మునుగోడు ప్రజల శ్రేయస్సు కోసం తెలంగాణ యొక్క మంచి భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయడం కోసం అనేక కారణాల వల్ల భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది కేసీఆర్ పోయి కాంగ్రెస్ వాళ్ళని పైసలు ఇచ్చి కొనుక్కొని కండవకప్పుడు అటువంటి పనులు చేయలే బాజాబ్తా రాజీనామా చేసి మళ్ళా ప్రజల ముందరికి ఆయన రావడం జరిగింది ఇవాళ ఆయన రాజీనామా చేసి వచ్చినందుకు కేసీఆర్కి కేటీఆర్కి గట్టుప్పల్ మండలి కానీ మునుగోడు నియోజకవర్గ ప్రజలు కానీ మా జగన్నాథం అన్న కానీ సర్పంచ్ సాబ్ అందరు యాదకొస్తా ఉన్నారు లేకపోతే ఇటు దిక్కు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు సిద్దిపేటకు 700 కోట్లు ఖర్చు పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం 2014 నుంచి గజ్వేల్కి 650 కోట్లు ఖర్చు పెట్టిన ఇదే ప్రభుత్వం మునుగోడుకి 2 కోట్ల 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది
सीतामढ़ी नलगोंडा जिल्ला केसीआर टीआरएस पार्टी गानी उद्यमंलो तेलंगाणा कोसम उद्यम नडिपिंद्रो अंदुलो इदि भागं कादा इक अन्निटिकंटे हास्यास्पदम एंदंटे टीआरएस ओडि पोयि वेरे पार्टीलो जॉइन अवडु कांग्रेस ओडि पोयि वेरे पार्टीलो जॉइन अवडु इवन्नी ओके कम्युनिस्ट पार्टी गानी भारतीय जनता पार्टी నాయకుడు గాని కార్యకర్త గాని వేరే పార్టీలో జాయిన్ అయితే అదో పెద్ద న్యూస్ ఆ రోజు ప్రజలు అరిచించారు దాన్ని ఎందుకంటే సిద్ధాంతాలతో ఉన్న పార్టీలు ఇది ఇయాల కమ్యూనిస్ట్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాని కేటిఆర్ పక్కకి నిలబడి ప్రకటిస్తా ఉన్నారు భూమి కోసం ముక్తి కోసం పీడిత వర్గాల దొరల నుంచి విముక్తి కోసం అని పుట్టిన కమ్యూనిస్ట్ పార్టీ ఇయాల దొరలకి దాసోహం అంటున్నది ఇది ఎవరో కాదు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కుటుంబాలు కార్యకర్తలు నాతో మాట్లాడుతూ వీళ్ళు ఎందుకు టిఆర్ఎస్ దొరల పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి దాసోహం అంటున్నారో వాళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు అర్థమైతలేదు అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఇది ఆ నాయకులు మా కోస్కుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్న భాషల తమ్మినేని సీతారామం ఇంకొకైనా సిపిఐ పై ఆయన పేరేందో తెలియదు ఆ సాంబశివరావు గారు ఏదో ఐ డోంట్ నో సెక్రటరీ తెలంగాణ సెక్రటరీ అటు అటొకలు ఇటొకలు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంటే ఫైటర్లుగా తెలుసు కానీ వీళ్ళిద్దరు బౌన్సర్లుగా మారిండు మళ్ళా కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారి భాషలో నందమూరి తారక రామారావుకి ఇద్దరు బౌన్సర్లేండి దేనికోసం మీరు టిఆర్ఎస్ పార్టీకి ఏదైతే దొరల పాలనకి భూస్వాముల పాలనకి రజాకర్లకి వ్యతిరేకంగా ప్రాణాలు అర్పించిన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీ అడ్డ ఉమ్మడి నల్గొండ జిల్లాల మునుగోడు ప్రాంతంలో కమ్యూనిస్టులు ఇయల దొరల పార్టీకి రజాకర్ల ఎంఐఎం ఇస్ నథింగ్ బట్ రజాకర్స్ పార్టీ రజాకర్లు మద్దతు ఇస్తున్న దొరల పార్టీకి ఏ రకంగా మద్దతు ఇస్తున్నారు మునుగోడు ప్రజలకి కమ్యూనిస్టు తెలియజేయాలి నాయకులు ఫస్ట్ ప్రజలకంటే ముందు మీ కార్యకర్తలకు స్పష్టీకరణ చేయాలి మీ కేసిఆర్ దళితులకి గిరిజనులకి 3 ఎకరాల పొలం ఇచ్చినందుకు చేస్తున్నారా కేసిఆర్ 2 బెడ్రూమ్ ఇల్లు కట్టించినందుకు చేస్తున్నారా కేజీ టు పీజీ ఉచిత విద్య ఇచ్చినందుకు చేస్తున్నారా ఓ కాళేశ్వరం బారిపోతున్నదిడా మునుగోడుల అందరూ వరేసుకుంటున్నారు ఓ ఫిల్లు రైతులందరూ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టినందుక నువ్వు పంట బీమా ఇస్తున్నందుక నువ్వు ఎంఐఎస్ పథకం పెట్టినందుక ఫ్రీ ఫర్టిలైజర్ యూరియాలు ఇచ్చినందుక పాఠశాలను అభివృద్ధి చేసినందుక ఇక్కడ ఒక మంచి కాలేజీ లేదు 100 పడకల హాస్పిటల్ పెట్టిండ మండలానికి ఒకటి అసెంబ్లీ నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చిండ రుణమాఫీ చేసిండా ఏం పని చేసిండు నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తున్నాడా గిరిజనులకి 10% గిరిజనులకి 10% రిజర్వేషన్ అని పొంగనాలు కొడుతున్నాడు అయ్యా కొడుకులు ఇద్దరు మీ బొందకి 9 సంవత్సరాలలో జాబ్ నోటిఫికేషన్ లేదు ఏదో లొటపీసులు ఇస్తావా నువ్వు రిజర్వేషన్ ఎల్లిస్తావా జాబ్ నోటిఫికేషన్ దిక్కులే 9 ఏళ్ల నుంచి రిజర్వేషన్ ఎల్లిస్తావు ఏమన్నంటే కొత్త మండలం చేసింది అంటాడు ఎంత అభివృద్ధి చేసిందంటే కేసీఆర్ 10 జిల్లాల తెలంగాణని 33 జిల్లాలు చేసింది ఎన్నో మండలాలు ఉంటే ఇప్పుడు 600 700 607 మండలాలని చూపిస్తున్నది అంటే మాకు రోజు 4 మండలాలు కొత్తవి పుట్టిస్తాడు మాకే తెలియదు ఎన్ని మండలాలు ఉన్నాయి
ఎందుకు దేనికో ఏమ అభివృద్ధి చేసిండని కమ్యూనిస్టులు ఇయాల టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు పక్కా ఆ కాసిం రిజ్వీ బొమ్మ చూడండి మీడియా మిత్రులు గూగుల్ లా కాసిం రిజ్వీ ఫోటో తీయండి కేసీఆర్ ఫోటో పక్క పెట్టారు ఇద్దరు ఒకటే తీరు అన్నదమ్ములు లేకుంటారు వానికి గడ్డం ఉంటది వీనికి గడ్డం ఉండదు గదే ముక్కు గదే శంపల్లో లోపలికి పోయి గదే పర్సనాలిటీ ఏం తేడా ఉండదు నేను మీరు చూడు గూగుల్ చేసి చూసుకోరు సేమ్ సేమ్ టు సేమ్ అదే పర్సనాలిటీ అదే మైండ్ సెట్ అదే దురుల మైండ్ సెట్ అదే దుర్మార్గం అదే గుణం ఈ రకంగా వీళ్ళందరు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఫస్ట్ మీ కార్యకర్తలకి ధర్నా చౌకే ఎత్తేసినోనికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు చెప్పాలి ఇక నా పార్టీ నన్ను పనిగట్టుకొని గట్టుప్పలు పంపి మా జగన్నాథం అన్న తోటి కలిసి బ్రహ్మాండంగా పనిచేయనికే పంపించింది నాకు ఆ కేటీఆర్ అనే తోటికి బుద్ధి ఉందానే మేము ఏంటంది డొప్పల ఏమన్నాడు డొల్ల డొల్ల మాటలు చెప్పాము పని చేసి అడుగుతున్నాం అంటే ఏం పని చేసినారు అవి ఏం పని చేసినావు ఇప్పుడు నేను చెప్పినవన్నీ నీ వాగ్దానాలన్నీ డొల్ల మాటలు కాదా మీ అయ్యా డొల్ల మాటలు చెప్పలే నేతన్నలకి ఏమైంది అది వర్క్ వర్క్ షీల్డ్ వర్క్ వర్క్ షెడ్ స్కీమ్ ఏమై మేనిఫెస్టోకి పరిమితం అయిపోయింది గౌడ్ సోదరులకి గీతా కార్మికులకి ఇవన్నీ పాత ప్రీవియస్ ప్రభుత్వం వాళ్ళంతా ఫారెన్ లిక్కర్కి అది ప్రమోట్ చేస్తున్నారు మనము నీరాని సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్గా చేసి గ్లోబల్ మార్కెటింగ్ చేసి హైదరాబాద్లో స్టాల్స్ ఏర్పాటు చేస్తాము అన్నాడు ఇవాళ బెల్ట్ షాపులల్లో చీప్ లిక్కర్ అంతా విస్కీ చీప్ విస్కీలు అన్నీ అలా బిడ్డనే అమ్ముతున్నారు కల్వకుట్ల కవితనే అమ్ముతున్నది ఇవన్నీ సంతోషరావు టానిక్ ఇవాళ యాదవ్ సోదరుల నుండి పాల వ్యాపారం చేసే ఇతర సోదరుల నుండి వాళ్ళకి ఇలా మేనిఫెస్టో తిరిగేస్తే ప్రతి లీటర్ పాలకి 4 రూపాయల ఇన్సెంటివ్ ఇస్తా అన్నాడు ప్రతి లీటర్ పాలకి 4 రూపాయల ఇన్సెంటివ్ విజయ డైరీ లాంటి సంస్థలకు పోయి అప్పచెప్తే 4 రూపీస్ పర్ లీటర్ అప్పచెప్తాను ఇవాళ దళితులకి చేసిన వాగ్దానాలు ఏమైనాయి దళిత బంధు ఎందరికి వచ్చింది రైతులందరికీ రైతు బంధు అంటున్నాడు రుణమాఫీ లేదు బోనస్ లేదు ఎంఐఎస్ పథకం లేదు ఫ్రీ యూరియా ఫర్టిలైజర్ లేదు ధరణి పోర్టల్ తీసుకొచ్చి వాళ్ళ భూములన్నీ మొత్తం కన్ఫ్యూజన్లో పడేసిండు మీకు మీడియా మిత్రులకి ఒక కథ చెప్తా హిట్లర్ హిట్లర్ ఒకరోజు ఏం చేసిండంట జర్మనీలో కోడిని పట్టుకొచ్చిండట పార్లమెంట్లోకి కోడిని పట్టుకొచ్చి ఇట్లా చేతిలో కోడిని పట్టుకొని దాన్ని ఈకలు వీక్తున్నారు ఒకటి 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 ఆ కోడి మొత్తుకుంటున్నా కూడా పట్టించుకోకుండా ఈకలన్నీ వీకేసినారు ఈకలన్నీ వీకేసి కాలకాడ కింద ఇన్ని నూకలు పడేసి దాన్ని కిందిసి పెడితే ఆ పాపం ఆ కోడి ఈకలు వీకేసిన నొప్పి అంతా మర్చిపోయి ఆ నూకలు తింటున్నారు రైతుల్ని నట్టేట ముంచి ఇవాళ రైతు బంధిస్తే గది ఆ హిట్లర్ కోడి చేసినట్టు చేస్తున్నాడు ఏమనంటే 72,000 మందికి పెన్షన్లట అరే కేటీఆర్ 3,20,00,000 ఇండ్లు కట్టి మునుగోడుకొచ్చినాం దేశవ్యాప్తంగా ఆవాస్ యోజనలో 3 crore 20 lakh హోమ్స్ కంప్లీటెడ్ అండర్ ఆవాస్ యోజన అంటే డివైడ్ చేయండి బ్రదర్ 543 లోక్సభలు డివైడ్ చేస్తే లోక్సభకి 7 నియోజకవర్గాలు డివైడ్ చేస్తే సుమారు 9-10 వేల ఇండ్లు అవుతాయి
ఎనిమిదేళ్ల పైనే అయితాయి. ఏ ఎన్ని కట్టిండు మునుగోడ్ల గట్టుపల్లి ఎన్ని కట్టిండు? 800 అన్న కట్టిండా? 80 అన్న కట్టించిండా? జీరో అట, జీరో. మళ్ళీ నేను డొల్ల మాటలు చెప్పమాట. వీళ్ళు ఏం చేస్తారంటే తాగి డొల్ల మాటలు అని చెప్పి పొద్దున్న లేచి మళ్ళా అన్ని మర్చిపోయి మేము చెప్పలేదంటారు. ఆయుష్మాన్ భారత్ కోవిడ్లు అంతా అతలా కుతలం అయితే రూపాయి ఇచ్చింది లేదు, ఆరోగ్య బీమా పథకం లేదు. అటేమో 2 లక్షల రూపాయలు కేంద్రం ఇస్తున్న ఆవాస్ యోజన తెచ్చి ప్రజలకు ఇస్తలేడు, మహిళలకు ఇస్తలేడు. 69% ఆవాస్ యోజన ఇండ్లు మహిళల పేర్ల మీద రిజిస్టర్ అయినాయి బ్రదర్. 70% ఆఫ్ ఆవాస్ యోజన హౌసెస్ రిజిస్టర్డ్ ఆన్ ఉమెన్స్ నేమ్ ఇన్ ఇండియా. 20 కోట్ల కుటుంబాలకి పైన ఆయుష్మాన్ భారత్లో రిజిస్టర్ అయ్యి ఎటువంటి బీమార్లు వచ్చినా కోవిడ్ సమయంలో కూడా 5-5 లక్షల రూపాయలు బెనిఫిట్ పొందింది. అటు 5 లక్షలు ఇయ్యారట, ఇటు 2 లక్షలు ఇండ్లకి ఇయ్యారట, 2000 రూపాయలు పెన్షన్ ఇస్తారట. 10,000 కోట్ల రూపాయలు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గారు ముసునూరి ఆయన మురళి ఆకునూరు మురళి మురళి గారు దాదాపు 10,000 కోట్ల సమగ్ర శిక్ష అభియాన్ కింద ఫండ్స్ ఇస్తే యూటిలైజ్ చేసుకోలేని దౌర్భాగ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీ నాయన. పాస్పోర్ట్లు అమ్ముకునే బ్రోకరు మీ నాయన కేటీఆర్. డొల్లా మాటలు తప్ప మీ నాయననే పెద్ద డొల్లా. ఏదో పాఠశాల లేదు, ఓ కళాశాల లేదు, అందులో టీచర్లు లేరు, ప్రొఫెసర్ లేరు, లెక్చరర్ లేరు, ఇటు దిక్కు హాస్పిటల్ లేవు, ఉన్న దిక్కు అటు దిక్కున్న హాస్పిటల్లో డాక్టర్లు లేరు, నర్సులు లేరు. నాశనం, విద్య వైద్య వైద్యం నాశనం, వ్యవసాయం నాశనం, ధరణితోటి రెవెన్యూ నాశనం, పోలీసు వాళ్ళందరినీ రజాకార్ల ఆర్మీ లెక్క వాడుతూ ఉన్నారు, లా అండ్ ఆర్డర్ నాశనం, ఎక్సైజ్ పాలసీ నాశనం, గీతా కార్మికులు నాశనం, నేతన్నలు ఖరాబు, కుల వృత్తులు అన్ని నాశనం. ముద్రా సోదరులకు ప్రామిస్ చేయలేదా? దళితులకి శటకోపం, ఆదివాసి గిరిజనులకి 10% రిజర్వేషన్ మీద చెవుల పువ్వు, యువతకి అసలు ఉద్యోగం కావాలి, యువకులు అనేటోళ్ళు దేశానికి భవిష్యత్తు అన్న కనీస ఇంగిత జ్ఞానం లేని పాస్పోర్ట్ బ్రోకర్ కేటీఆర్ వల్ల అయ్యా. మళ్ళీ ఈడికొచ్చి పొంగనాలు కొడతా ఉన్నారు ఏంటి కోసం వచ్చిందని. రాజగోపాల్ రెడ్డి మొనగాడు కాబట్టి రాజీనామా తీసి మీ అయ్య ముఖాన్ని ఇసిరిండు, ప్రజల ముందరకు వచ్చాడు. ఆడనేమో 100 కోట్లు, ఇక్కడ మునుగోడు ప్రాంతానికి ఏమో శివన్నగూడెము, లక్ష్మీపురము, బ్రాహ్మణపల్లి, ఈ ప్రాజెక్టులన్నిటికీ పైసలు లేవట. సిగ్గు లేకుండా పైసలు లేవని చెప్పేసి దిండి ఎత్తిపోతల పథకానికి 5 ఇంతలు ఇస్తా అన్నాడు. అనిలే 5 టైమ్స్ అన్నాడు. దానికి సరిగ్గా భూ నిర్వాసితులకు పైసలు ఇచ్చేది లేదు, వాళ్ళని ఆదుకునేది లేదు. ఈ రాజగోపాల్ రెడ్డి ఏవటి అదికొచ్చారు ఇప్పుడు అందరు. కొత్త తాండాలు క్రియేట్ చేసిండు, తాండాలకు రూపాయి ఇచ్చింది లేదు, పోనీకే రానీకే రోడ్డు సౌకర్యాలు లేవు, కనీస సౌకర్యాలు లేవు. గర్భిణీలు పోయి ఏ హాస్పిటల్లో పోయి డెలివరీ చేసుకుందామంటే హాస్పిటల్ చుట్టుపక్కల లేవు. ఏ ముఖం పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు ఇడా. ఏమనంటే జగన్నాథం అన్న కలిసి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం దాదా. మళ్ళా
కమ్యూనిస్ట్ కార్యకర్తలు నా తోటి ఫోన్లా అన్న ఓ జమానాలా గడిలన్ చూస్తే ఉచవోసుకుంటుటిమి ఇయాలా గడిలల్లా ఉచవోస్తున్నాము మళ్ళా టిఆర్ఎస్ ఓని గెలిపిస్తే మళ్ళా గడిల పాలన అవుతది ఇయాలా ప్రగతివాన్ భవనాన్ని పెద్ద గడి కట్టుకొని ఆడికెళ్ళి నడిపిస్తున్నాడు ఉత్తర తెలంగాణలో ఆడింత ఆడింత అలా సుట్టాలని పెట్టుకొని గడిలు తయారు చేస్తున్నాడు మళ్ళా ఈ పోరుగడ్డ నల్గొండ జిల్లాల మళ్ళా టిఆర్ఎస్ కి గిన ఓటేస్తే మళ్ళా గడిల పాలన ఈడ కూడా వస్తది ఇక ఈ ఈ మునుగోడు ఎన్నిక తోటి 2023 తర్వాత ఈ కర్లకుంట్ల చంద్రశేఖర్ రావు అనే తోడు నామ రూపం చేయకుండా లేకుండా చేయాలన్న అన్నది ఇయాల కమ్యూనిస్ట్ పార్టీ కొందరు మిగిలిపోయిన కార్యకర్తల ఆవేదన ఇది ఇలా నాయకులు డైరెక్ట్ గా అడుగుతున్న తమ్మినేని సీతారామం ఇంకొక ఆయన నందమూరి తారక రామారావు ఎంత ప్యాకేజ్ ఇచ్చిండు మీకు ఎంత ప్యాకేజ్ ఇచ్చిండు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చెప్పిందే చెప్తుంది దాన్ని కమ్యూనిస్ట్ నాయకులు ఇవాళ తేల్చాల ఆన్సర్ ఇవ్వాల మునుగోడు ప్రజలకు థ్యాంక్ యూ ఆల్ కవర్డ్ నో క్వశ్చన్స్ కేటీఆర్ కవిత వీళ్ళు దత్త తీసుకున్న ప్రాంతాలను తీసుకుపోతారు అండి మీకు ఇంతకు ముందు 6 నెలల కోటి దత్త తీసుకుంటారు మళ్ళీ తీసుకున్న 6 రోజులకు మర్చిపోతారు మీ అయ్య తీసుకోలేదు తెలంగాణ దత్తత మీ అయ్య పీకని చేసినాడు ఉద్యమం తెలంగాణలో అభివృద్ధి ఏంది ఇలా ఏది మీ తెలంగాణలో మీ మేనిఫెస్టోలలో రాసిన ఏంది వాగ్దానాలు ఏంది అసలు ఇంకోటి నేను ఇది అడుగుతున్నా ఇలా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఎందుకంటే చేస్తుందండి ఇలా తెలంగాణ పేరే తీసిపడేసిన ఉద్యమకారుడిన ఆ క్యాబినెట్లో ఒక్కడు ఉద్యమం చేసినోడు లేడు ఏ పార్టీ కంటెస్ట్ చేస్తుంది ఇడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అది మీకు కూడా కన్ఫ్యూజన్ అలేక ఇవన్నీ సొలుకబూర్లు అంతా దత్త తీసుకుంటా బండకేసి కొడుతున్నాను మునుగోడు ప్రజలు దాని ఘనత రాజగోపాల్ రెడ్డిది కేసీఆర్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇక్కడ తిప్పుతుండంటే రాజగోపాల్ రెడ్డి ఘనత అంతే అంతే కదా డొల్లా మాటలు చెప్పాం కలిసి బ్రహ్మాండంగా పనిచేసుకున్నాం ఈ టీఆర్ఎస్ నాయకులు ఈ కృత్రిమ ఎన్నికలు ఇవన్నీ సొలుకబుర్లు కాదు 2004 నుంచి 2014 దాకా మీరు అందరూ పీకనిక రాజీనామాలు చేశారు 4 సార్లు ఏంటికి రాసిన విషయం ఒక ఎలక్షన్ తోటి బీజేపీ ప్రభుత్వం వచ్చేది లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం పోయేది లేదు మరి మీరందరూ అప్పుడు ఆ 10 ఏళ్ళు పీకనిక రాజీనామా చేశారు ఏ ప్రభుత్వం పోనిక చేశారు ఏ ప్రభుత్వం దేనిక చేశారు మీరు ఉద్యమం చేస్తే మేము కూడా ఉద్యమం చేస్తున్నాం ఇక్కడ భారతీయ జనతా పార్టీ సర్కారు మోదీ గారి సర్కారు అవినీతి రహిత సర్కారు తీసుకురావడానికి మా ఉద్యమం మేము చేస్తున్నాం ఎవరంటారు కేసీఆర్ అంటున్నా ఏమంటుంది ఎందుకట
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కదా బ్రదర్, ఈ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అందరు ప్రజలందరూ మీడియా మిత్రులు అందరూ వినాలి. ఇది ఏం జాతీయ పార్టీ కాదు, లొట్టపీసు కాదు, ఇది పేరు మార్పు. పేరు మార్చడం అంతే. టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టిండ్రు. కేసీఆర్ కేటీఆర్ బతికిన రోజులు ఇలా మొఖాలకి ఆ బీఆర్ఎస్ పార్టీకి జాతీయ పార్టీ హోదా రానే రాదు. 4 రాష్ట్రాలలో 6% ఇంత రావాలి. ఆ 4 రాష్ట్రాలు తెలంగాణ బయట వీళ్ళకి 6% వీళ్ళు బతికినంత కాలం రారు రాదు. అది ఏంటంటే అయ్యే పనే కాదు. ఇవన్నీ ఎలక్షన్లు అన్నీ ఓడిపోతూ ఉన్నారు, ఇక్కడ కూడా ప్రజాదరణ కోల్పోతూ ఉన్నారు. ఆ అభ్యర్థికి ఏంది నామినేషన్ వేయలే అని ఏమేసిండు, నామినేషన్ ఏదో వేసిండు గసుంటోని ముందర పెట్టుకొని ఎలక్షన్లు ఓడిపోతున్నారని ఎలక్షన్ కమిషన్ మీద ఏడుపు తప్ప ఊళ్ళ పని వాళ్ళందరూ సక్రమంగా చేసుకుంటారు మోడీ గారి ప్రభుత్వంలో. అదైతే అటానమస్ బాడీ అని సొల్లు పురాణాలు బంద్ చేసి డెవలప్మెంట్ ఎందుకు చేయలేదు, నీ సిద్దిపేట గజ్వేల్కి ఇచ్చిన ఫండ్స్లో సగమాన్ని ఎందుకు చేయలేదు మునుగోడుకు చెప్పాలి. ఆయన కూడా ఈ మధ్య మందు బాగా వేసి కలలు కంటున్నాం. మేమేం ఆపలేం కదా, కేటీఆర్ని దమ్ము కొట్టడానికి మేము ఆపలేము, శ్రీనివాస్ కూడా మందు కొడతా అంటే మేము ఆపలేము, కవిత మంది అమ్ముకుంటుంది అంటే మేము ఆపలేము. ఏదో ఈ రేపు ఎల్లుండి పిలుస్తారట కవితని పేరెంట్ అని. మేము ఎట్లా ఆపుతాం చెప్పు, రాజాసింగ్ గారు ఏమన్నారో నేను వీడియో కూడా చూడలేదు. ఎందుకు నేనేం నాకేం దివ్య దృష్టి లేదు మసూదలో. బీఆర్ఎస్ పార్టీ కనబడతలేదు, చూద్దామంటే కనబడతలేదు బీఆర్ఎస్ పార్టీ. ఓకే చలో థ్యాంక్ యూ.